ఐపీఎల్ 2022 సీజన్ ముగిసింది. ఈ సమయంలో లీగ్లోని అన్ని మ్యాచ్లు ముంబైలోని వాంఖేడ్ డివై పాటిల్ బ్రాబ్రోన్ ఎంసీఏ గ్రౌండ్స్ లో జరిగాయి. ఈ సందర్భంగా పిచ్ క్యూరేటర్ గ్రౌండ్ మెన్లకు బీసీసీఐ సెక్రటరీ జైషా భారీ బహుమతిని అందజేశారు. అన్ని స్టేడియంల పిచ్ క్యూరేటర్లకు రివార్డు ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ ద్వారా సమాచారం అందించారు. పిచ్ క్యూరేటర్ గ్రౌండ్ మెన్ కు సంబంధించి బీసీసీఐ సెక్రటరీ జైషా పెద్ద ప్రకటన చేశారు. ఐపీఎల్లోని అన్సింగ్ హీరోలకు 25 లక్షల ప్రైజ్ మనీని ప్రకటించినందుకు సంతోషంగా ఉంది అని ట్వీట్ చేశారు. టాటా ఐపీఎల్ 2022లో వారు అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చారంటూ పేర్కొన్నారు. ఈ సీజన్లో మేము చాలా హై వోల్టేజ్ గేమ్లను చూశాం. ఈ మ్యాచ్ల కోసం పిచ్ క్యూరేటర్లు గ్రౌండ్ మ్యాన్లు తీవ్రంగా శ్రమించారంటూ ట్విట్టర్లో తెలిపారు. ఈ క్రమంలో ఒక్కో పిచ్ క్యూరేటర్కి ముంబై స్టేడియంలోని క్యూరేటర్లకు 25 లక్షలు, ఈడెన్ నరేంద్ర మోదీ స్టేడియంలోని పిచ్ క్యూరేటర్లకు 12.5 లక్షల చొప్పున బహుమతిగా ఇవ్వనున్నట్లు తెలిపారు.